వైసీపీ బీజేపీ సంబంధాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ఈ రెండు స్నేహితుల్లా ఉంటాయి, మరోసారి శత్రువుల తరహాలో ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతానికి బీజేపీ వైసీపీ మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు. అవసరం కొద్దీ కొన్ని బిల్లుల విషయంలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తున్నా, రాష్ట్ర విషయాలకు వచ్చేసరికి జగన్ మోదీతో తీవ్రంగానే విభేదిస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీతో కయ్యానికి జగన్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. అసలు విషయమేమిటంటే, విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 3,400 ఎకరాల భూమిని ఓస్కో సంస్థకు కేటాయించాలని ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ప్రకటనలో చెప్పారు. దీన్ని వైసీపీ తీవ్రంగా విభేదిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోబొమ్మని వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టిగానే చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంటుకు చెందిన 3,400 ఎకరాల భూమిని ఓస్కో సంస్థకు కేటాయించాలన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనను ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు కొరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4,890 కోట్లు కేటాయిస్తే, కేంద్రానికి పన్నుల రూపంలోనే స్టీల్ ప్లాంట్ ఏకంగా 40,500 కోట్లు చెల్లించిందని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. 2,00,000 కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేట్ సంస్థలకు 4,849 కోట్లకు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇనుప గన్నులు కేటాయించాలని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా పట్టించుకొని ఈ కేంద్రం టాటా జిందల్ లాంటి ప్రైవేట్ కంపెనీలకు గన్నులు కేటాయిస్తుందంటూ దాడి వీరభద్రరావు చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటును నిర్వర్యం చేయడానికి భారీగా కుట్ర జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే 1970 తరహాలో మరోమారు భారీ ఉద్యమం తప్పదని వీరభద్రరావు కేంద్రంను హెచ్చరించారు. చూస్తుంటే బీజేపీని వైఎస్ఆర్సీపీ బలంగా దెబ్బతీసే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ప్రైవేట్ కంపెనీలకు ఇష్టానుసారంగా భూములను కట్టబెడుతూ పోతే వైసీపీ నాయకులు ప్రభుత్వం చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఇదేమైనా నారా చంద్రబాబు ప్రభుత్వమా? కాదు కదా. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కు తగ్గకపోతే మాత్రం 1970 తరహాలో మరోసారి భారీ ఉద్యమం తప్పదని వీరభద్రారావు పదే పదే గట్టిగానే హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోకి రావడం బహుశా ఈ బీజేపీ పెద్దలకు కూడా అంతగా ఇష్టం లేనట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే కుట్రలు కూడా అప్పుడే ప్రారంభించేశాయి. కానీ అది జరిగే పనేనా చెప్పండి? అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో సీఎంలగా ఉన్నది ఎవరు? బలమైన నాయకులు. ఇలాంటి గట్టి నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు పనిచేస్తాయా? నో వే అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి కుట్రలు చేస్తే బహుశా బీజేపీ కూడా అధికారం కోల్పోయే పరిస్థితి వస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు సంతోషంగా ఉండాలని అందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ మా ఛానల్ తెలియజేయండి.